ఎవరండి మీరు, ఎందుకు వచ్చారు? ఏం కావాలి? విడాకులు కావాలి. ఏం జరిగిందండి? ఏమీ ఆగలేకపోతున్నారండి. అర్థం చేసుకోలేదండి. అనుమానం అంటే ఏంటండి? అసలు అనుమానం అంటే ఏంటి? నువ్వు అందంగా రెడీ అయితే నీ భార్య అడుగుతుందా లేక నీ భర్త అడుగుతున్నారా? అదే నా అనుమానం అంటే. ఇంకేమైనా ఉన్నాయా నీ ప్రాబ్లమ్స్? ఇంకేమైనా ఉన్నాయా? అందుకే మీరు విరాకం తీసుకోవాలనుకున్నా. పెళ్లి చేసుకున్న ప్రమాణాలు చేయలేదా? అందరూ కలిసి ఉన్నామని ప్రమాణం చేశారా చేయలేదా? మరి విడాకుల దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏం అర్థం చేసుకోవాలమ్మా? ఏ విషయం అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? చెప్పండి, మీరు విడాకు తీసుకోవడానికి సిద్ధపడ్డారు, మీకు ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం లేదు. నువ్వు అందంగా రెడీ అయితే నీ భర్త ఒప్పుకోట్లా, నువ్వు అందంగా రెడీ అయితే నీ భార్య ఒప్పుకోట్లా, అందుకే నా మీకు విడాకులు కావాల్సింది. ఎడి చెప్పాలా? లావి దగ్గర ఆపద్దా చెప్పకూడదు. అర్థమవుతుందా? మీ ఇద్దరు తీసుకెళ్ళి పక్కలో వేస్తారు. అందుకని నిజాలు చెప్పండి, ఎందుకు మీరు విడాకులు తీసుకోవాలని సిద్ధపడుతున్నారు? నేను చెప్పనా ఎందుకు మీరు విడాకులు తీసుకోవాలండి? ఈగో, మీలో ఉన్న ఈగోస్, భార్య భర్తల్లో ఉన్న ఈగోస్ ఒకరికి ఒకరి నుంచి ఒకళ్ళు నా చేయి పై ఉండాలి, నా భర్త చేయి కాదు, భర్త మాట భార్య అనాలి, భార్య నా మాటే భార్య అనాలి అని ఒక ఈగో కారణం వల్లే ఈ రోజుల్లో భార్య భర్తలు విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఇప్పుడు మీరు విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డా సంతకాలు పెడతారా? ఆర్టికల్ 412 ప్రకారము మీరు సంతకాలు కనుక సంతకం పెట్టాను. అమ్మా ఒక నిమిషం, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? నీ భార్యను వదులుకోవడానికి సిద్ధపడ్డావా? ఎటు చెప్పు నా దగ్గర లాయర్ నేను, గుర్తుంచుకో. ఒక్క నిమిషం సంతకం పెట్టమంటే అది ఏముందో తెలియకుండా సంతకం పెడుతున్నాయండి. నువ్వు నీ భర్తని వదులుకోవడానికి ఇష్టపడ్డావా? ఇష్టమేనా? సంతకం పెట్టు. ఈ యొక్క లీగల్గా వీళ్ళిద్దరూ కూడా డివైస్ తీసుకోవడానికి, వీళ్ళిద్దరూ కూడా విడిపోవడానికి సిద్ధపడ్డారు కాబట్టి వీళ్ళిద్దరిని విడిపోవాలని కోరుకుంటున్నారు కాబట్టి నేను లాయర్ని కాబట్టి నా దగ్గరికి ఒక భార్య భర్తలు వచ్చారు కాబట్టి నేనంటూ వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కాబట్టి దేవుడి నిత్య రాజ్యంలో మేము కూడా అడుగుపెట్టాలన్న ఒక ఉద్దేశంతో మేనతో మాట్లాడాలనుకుంటున్నాను. అమ్మా మీరు మీ మనసులో ఉన్న కోపాలని, మీలో ఉన్న ద్వేషాలని, మీలో ఉన్న ఈగోస్ని, మీలో ఉన్న చెడు ఆలోచనలు, నా భర్త చేస్తున్నాడు నా భార్య చేస్తుందో లేదంటే అత్తమ్మ మాటను. ఎవరండి మీరు, ఎందుకు వచ్చారు? ఏం కావాలి? విడాకులు కావాలి. ఏం జరిగిందండి? ఏమీ ఆగలేకపోతున్నారండి. అర్థం చేసుకోలేదండి. అనుమానం అంటే ఏంటండి? అసలు అనుమానం అంటే ఏంటి? నువ్వు అందంగా రెడీ అయితే నీ భార్య అడుగుతుందా లేక నీ భర్త అడుగుతున్నారా? అదే నా అనుమానం అంటే. ఇంకేమన్నా ఉన్నాయా
మీ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఉన్నాయా? అందుకే మీరు విరాకం తీసుకోవాలనుకున్నాను. పెళ్లి చేసుకున్నప్పుడు ప్రమాణాలు చేయలేదా? అందరూ కలిసి ఉండాలని, కలిసి ఉండాలని ప్రమాణం చేశారా చేయలేదా? మరి విడాకు దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏం అర్థం చేసుకోవాలమ్మా? ఏ విషయం అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? చెప్పండి, మీరు విడాకు తీసుకోవడానికి సిద్ధపడ్డారు, మీకు ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం లేదు. నువ్వు అందంగా రెడీ అయితే నీ భర్త ఒప్పుకోట్లా, నువ్వు అందంగా రెడీ అయితే నీ భార్య ఒప్పుకోట్లా, అందుకే నా మీకు విడాకులు కావాల్సింది. ఎడి చెప్పాలా? లావీ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. అర్థమవుతుందా? మీ ఇద్దరు తీసుకెళ్ళి పక్కలో వేస్తారు. అందుకని నిజాలు చెప్పండి, ఎందుకు మీరు విడాకులు తీసుకోవాలని సిద్ధపడుతున్నారు? నేను చెప్పనా ఎందుకు మీరు విడాకులు తీసుకోవాలంటే, ఈగో, మీలో ఉన్న ఈగోస్, భార్య భర్తల్లో ఉన్న ఈగోస్ ఒకరికి ఒకరి నుంచి ఒకళ్ళు నా చేయి పై ఉండాలి, నా భర్త చేయి కాదు, భర్త మాట భార్య అనాలి, భార్య నా మాటే భార్య అనాలి అని ఒక ఈగో కారణం వల్లే ఈ రోజుల్లో భార్య భర్తలు విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాయి. అయితే ఇప్పుడు మీరు విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డా సంతకాలు పెడతారా? ఆర్టికల్ 412 ప్రకారము మీరు సంతకాలు కనుక పెట్టినట్టయితే ఓకే, సంతకం పెట్టండి. అమ్మా ఒక నిమిషం, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? నీ భార్యను వదులుకోవడానికి సిద్ధపడ్డావా? ఎట్టి చెప్పు, నా దగ్గర లాయర్ నేను, గుర్తుంచుకో. ఒక్క నిమిషం, సంతకం పెట్టమంటే అది ఏముందో తెలియకుండా సంతకం పెడుతున్నాయండి. నువ్వు నీ భర్తని వదులుకోవడానికి ఇష్టపడ్డావా? ఇష్టమేనా? సంతకం పెట్టు. ఈ యొక్క లీగల్గా వీళ్ళిద్దరూ కూడా డివైస్ తీసుకోవడానికి, వీళ్ళిద్దరూ కూడా విడిపోవడానికి సిద్ధపడ్డారు కాబట్టి వీళ్ళిద్దరిని విడిపోవాలని కోరుకుంటున్నారు కాబట్టి నేను లాయర్ కాబట్టి నా దగ్గరికి ఒక భార్య భర్తలు వచ్చారు కాబట్టి నేనంటూ వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కాబట్టి దేవుడి నిత్య రాజ్యంలో మేము కూడా అడుగుపెట్టాలన్న ఒక ఉద్దేశంతో మేనతో మాట్లాడాలనుకుంటున్నాను. అమ్మా మీరు మీ మనసులో ఉన్న కోపాలని, మీలో ఉన్న ద్వేషాలని, మీలో ఉన్న ఈగోస్ని, మీలో ఉన్న చెడు ఆలోచనలు నా భర్త చేస్తున్నాడు, నా భార్య చేస్తుందో లేదంటే అత్తమా మాట చేసుకోండి. మీలో ఉన్న గొడవలు మాత్రం, మీలో ఉన్న కోపాలు మాత్రం గుర్తు చేసుకోవద్దు. అర్థమవుతుందా? ఏం చెప్తున్నాడో అర్థమవుతుందా? మీలో ఉన్న కోపాలని, మీలో ఉన్న గొడవలు మాత్రం వదిలేసేయండి. 2023లో ఈ 2024లో మీలో ఉన్న ఎంత ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమని గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు చెప్పండి, ఈ విడాకులకి ఇష్టమేనా? లేదండి. చెప్పండి, ఈ విడాకులు తీసుకుంటే ఇప్పుడు ఇష్టమేనా? మీ పిల్లలు ఉన్నారా? ఉన్నారా? మరి మీ పిల్లలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అనాథాశ్రమంలో వెయ్యాలనుకుంటున్నారా? చెప్పండి. కాబట్టి మీరిద్దరు ఒకరినొకరు కూడా కౌలు సేకరించుకొని మీరిద్దరు కూడా తీసుకోండి. ఈ యొక్క చిన్న మాటని జ్ఞాపకం తీసుకోండి, ఇద్దరు సేకరించుకోండి, అది చేసుకుని ఇద్దరు కూడా. అందరం క్షమించుకో, వీళ్ళ యొక్క విడాకుల పత్రాలను చించి వేస్తున్నాం. దేవుడు వీళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. దేవుడు వాక్యం వచ్చి పాటలు ఆరాధన చేయొచ్చు, దేవుడు కృపావరాలు కొన్ని పూర్తయ్యాలి. దయవి
థియోజన్లు ఎంతో అభిషక్తులు మన కొరకు వాక్యాలు చెప్తున్నారయ్యా. వాక్యాలు నీ దేవుడు నడిస్తే దేవుడు రాజ్యానికి వస్తావయ్యా. అబ్బాయి నువ్వు చాలా మంది చెప్పారు కానీ నువ్వు చెబితే నాకు ఎందుకో రావాలనిపిస్తుంది అబ్బాయి. ఈ 2024లో మన వెలుసిన మాస్టర్ గారి మందిరానికి రావాలనిపిస్తుంది అబ్బాయి. నేనే కాదు మన ఊరిలో అందరం తీసుకొస్తాను అబ్బాయి. థ్యాంక్ యూ. కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఆయా వృత్తుల్లో ఆయా పనుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా చనిపోయారు. వారు దేవుడి దగ్గరకు వచ్చారు. న్యాయ తీర్పులో వారు నిలబడబోతున్నావు. శభాష్, నమ్మకమైన నా దాసుడా, నేనేమై అనుకున్నానో నా హృదయాన్ని గెలిచిన వాడు, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నీ ఊరిలో వాళ్ళని మందిరానికి తీసుకురావాలని ఎంతో ప్రయాసపడ్డావు నువ్వు. ఎన్నోసార్లు బాధలు, నిందలు, అవమానాలు భరించావు. నా కోసం నిలబడ్డావు విలియమ్స్. రా, నాతో కలిసి భోజనం చేసుకోండి. ఇందుకు విందుశాలకు నిన్ను తీసుకువెళ్ళబోతున్నాను. యుగాంతం ప్రభువుతో నీవు విందు గాని, యుగ యుగాలు నా సంతోషంలో పాలుభాగస్థులు అవుకోని. వారి నుంచి నీవు వచ్చేసాయి. మనందరం కలిసి ఆనందిద్దాం. నీకు కన్నీళ్లు, దుఃఖము, బాధ, వేదన ఇక ఎప్పటికీ ఉండవు. మీరందరూ మీకు విధించినటువంటి శిక్ష నరకం. ఒక సంవత్సరం కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, 1,00,000 సంవత్సరాలు.